వేప చెట్టుకు అమృతం కారేను. ఏం కార్లేదు నిన్నైతే మాత్రం దాదాపు ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ దాకా వచ్చిందని చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇదిగో అతనే ఇక్కడికి వచ్చి ఇప్పుడు చెట్టు మొత్తం దాదాపు అన్ని చోట్ల ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది ఒకటి అటు సైడ్ అవుతుంది. కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మం గారు చెప్పినట్టు తూచా తప్పకుండా వేప చెట్టుకి పాలు కారుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మిశవారెడ్డి. మీరు చూస్తుంది ఒంగోలు కురాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చాము. చాలా అద్భుతమైన వీడియో చూపిస్తాను మీకు. ఏంటనేది వేప చెట్టుకి పాలు కారుతాయి, ఒకసారి చూడండి. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పాడు అనమాట, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మీ దగ్గర వేప చెట్టుకు పాలు కారుతాయి అని చెప్పు. ఫ్రెండ్స్, ఈ వేప చెట్టుకు పాలు కారుతున్న ఈ ప్లేస్ వచ్చేసి ప్రకాశం జిల్లా సంతనోతలపాడు మైనంపాడు గ్రామంలో ఉందన్నమాట. ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ స్థలం యజమానినడికి కూడా మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఎన్ని రోజుల నుంచి వస్తుంది అనేది ఇదిగో ఒకసారి ఇక్కడ చూడండి. ఇదిగో అంటే బకెట్ పెట్టారనమాట. ఇవాళ ఏం కారలేదు, నిన్నైతే మాత్రం దాదాపు ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ దాకా వచ్చిందని చెప్పారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇదిగో ప్రస్తుతానికి అయితే ఏం పెద్దగా ఏమి లేవు. ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగో ఆ పాలు కారుతనే ఇక్కడికి వచ్చేసిందంట. ఇప్పుడు చెట్టు మొత్తం దాదాపు అన్ని చోట్ల ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఒకటి అటు సైడ్ అవుతుంది, ఇంకా పైన అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంది. మీకు ఆ వీడియో చూపిస్తాను. ఈ జరిగిన ఈ అద్భుతాన్ని గురించి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇదిగో ఈ వేప చెట్టుకు పాలు గారే ఈ స్థానికంగా ఉన్న మన బ్రహ్మయ్య గారు ఉన్నారు. అన్న అడిగి వారి మాటలోనే ఈ అద్భుతం గురించి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. చేసుకుంటాండి, చెప్పండి అన్న ఒకసారి. ఇదిగో ఈ విధంగా వేప చెట్టుకి పాలు కారుతున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఒకసారి తెలియచేయండి. మేము కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మం గారు చెప్పినట్టు తూచా తప్పకుండా వేప చెట్టుకి పాలు కారుతాయి, ఎంపల చెట్టుకి దోట్లు లేస్తారన్నట్లుగా అదే విధంగా అదే సామెతలు, కొన్ని సామెతలు బ్రహ్మం గారు చేసిన కాలజ్ఞానం ప్రకారం చూసే తప్పకుండా జరుగుతుంది. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది బంక అట్లా వైట్ లాగా దాగా జరిగిపోయి అట్లా జరుగుతుంది అలా అంటారు. కానీ ఒకవేళ మనం బంక్ అనుకుందాం, చెట్టుకి ఆల్రెడీ బంక్ వస్తుంది. నేను చూసేది బంక పాటికేమో బంక్ సపరేట్ గా వస్తుంది. అది కూడా మొన్న నిన్న నేను 2 రోజుల నుంచి గమనించా, చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే పాలు లాగా అంటే అది ఒక పుల ప్రవాసం అనమాట. పుల్లంగా మన యాప చెట్టు మన ఈత చెట్టు కళ్ళు ఎలా ఉంటుందో పుల్లంగా పుల్ల ప్రవాసం వస్తుంది అనమాట. ఈ రోజు రాలా మరి, ఎందుకని మరి అది ప్రకృతి వైపరీత్యమో లేకపోతే ఎందుకనో మరి నాకైతే అర్థం కాలేదు. బ్రహ్మం గారు చెప్పినట్టయితే జరుగుతుంది, తూచే తప్పకుండా జరుగుతుంది. మనకి ఈ వీడియోకి సహకరించిన వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ అనమాట. ఈ అబ్బాయి వచ్చి నరేంద్ర, ఈ అబ్బాయి వచ్చి తిరుమల. దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి మీ ఫ్రెండ్స్. మన ఊర్లో ఇలా జరిగిందిరా అని నాకు ఫోన్ చేయగానే నేను ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఈ వీడియోకి మాత్రం వీళ్ళిద్దరు చాలా బాగా సహకరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్ నుంచి చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరి నుండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నుంచి మంచి మంచి వీడియోలు చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.